We thank the Lord for these Wednesday Bible studies. And the Lord has been helping us to hear about our progressive salvation. You know, uh, we thank God for the way He has been opening unto us His mind and thought.

దాని వారు తృప్తి పడిపోతున్నారు అక్కడే వారు సెటిల్ అయిపోయారు అక్కడి నుంచి ముందుకు సాగడానికి ఇష్టపడడం లేదు పట్టించుకోవడం లేదు ముందుకు సాగడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక ఈ విషయంలో మనం వెలుగు పొందడానికి

ప్రోగ్రెసివ్లీ ప్రభు సమయం సమయాన్ని బట్టి వారు దేవుడు వారికి బయలుపరచాలనుకున్న దాని విషయంలో బయలుపరచకుండా ఆయన హృదయం ఇవ్వడం లేదు వారు ప్రజలు మెనీ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ఫౌండేషన్ వారికి వేయబడిన పునాది తోటే వారు సంతృప్తి పడిపోతున్నారు The word of God is very clear having laid the foundation let us move on unto the completion of

that how our thought realm is filled with, you know, uh, certain things which are being taught and practiced among believers and Christians. You know, and because of that, you know, many people are, ప్రాత్మిక జీవితంలో స్థిరలుగా అక్కడ ఆగిపోయారు ముందుకు సాగడం లేదు is still in a place where

ఆఖరి దినాల గురించి తాకబడే విషయాలు ఉండకపోవచ్చు మనం వినే దాంట్లో యునో బట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇఫ్ వి ఆర్ టు మూవ్ ఆన్ ది ఆఖరి రోజుల్లో ముందుకు సాగాలనంటే ఇది చాలా ప్రాముఖ్యం కూడా మన విషయంలో

You know, the Lordship of Christ. You know, though these things are there in God's word, we see that our lives are far away from the reality of this world. We have seen it. Yes, we have seen that very clearly. We heard we are no more to be slaves unto sin,

We are in the Lord Man and in order to be in Jesus, Jesus we must leave everything and become Jesus. That is the meaning of true salvation. He, he who loses his life will have it. Yes. And we heard the saw the wonderful example.

it's the thought realm, the mind that has to be renewed, that has to be changed. yes, that's where your thought realm is where the change will have to take place. you know, and the word of god must. no cleanses and washes దేవుని యొక్క వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది పరిశుభ్రం చేస్తుంది సో లెట్స్ బి ఓపెన్ టు ద होली स्पీర్ अगेन టునైట్ రాత్రి పరిశుద్ధాత్మ హృదయం తెలుంచుకుదాం వి నీడ్ బి డెలివर्ड మన విడుదల పొందాలి వి నీడ్ టు బి క్లెన్స్డ్ శుద్ధి చేయబడాలి ఇన్ అవర్ మైండ్ మన మనసుల్లో ఇన్ అవర్ థాట్స్ రన్ మన ఆలోచన విధానంలో దట్ వి మే బి people who will progress

కనా మా శబ్దం వింటారు బట్ ద కామన్ వర్డ్ దట్ ఇస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద చర్చ్ ఇస్ ద వర్డ్ మెంబర్ ఈ రోజున అంద సర్వసాధారణంగా వాడేటువంటి శబ్దం ఏంటంటే సభ్యుడు మెంబర్ గారు మెంబర్ అని అంటుంటారు మెంబర్ ఆఫ్ ద చర్చ్ చర్చ్ మెంబర్ అంటుంటారు అండ్ ఐ విల్ కమ్ టు దట్ లేటర్ ఆన్ మోర్ క్లియర్ ఇంకా స్పష్టంగా తర్వాత వస్తాను దాని గురించి బట్ బట్ వెన్ యు రీడ్ ది స్క్రిప్చర్ ఈ లేఖనాలు మనం చదువునప్పుడు యు నో ద వన్ వర్డ్ దట్ ఇస్ రిపీటెడ్లీ యూజ్డ్ ఇన్ ద గాస్పెల్స్ అండ్ ద బుక్ ఆఫ్ యాక్స్ And also see, in the letters as well, is the word disciple. Now, but the word, that word is hardly heard today in Christendom. Very hardly

Uh, several times while sharing the word in different places and in different times. But the God has brought this up to me again to show how much our thought realm is still, you know, uh, trenched in, into that teaching and practices found in the Christian realm around us. ఈ యొక్క ఆలోచన విధానము గుంటల్లో ఇంకా ఎలా పాతికి పడిపోయి ఉన్నదో అది చూపించడం కోసమని ప్రభు ఈ శిష్యుడి గురించి మరలా చెప్పమని నాతో తీసుకొచ్చాడు ఆయన సో May God help us again is my prayer. We need deliverance in this area. We need renewal in our lives. We need a salvation in this area, I would say. So let's be open to the Holy Spirit. And as I said, the present condition that we see.

అండ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద రియాలిటీ దుఃఖకరమైన విషయం ఏంటనంటే శిష్యుడనే శబ్దానికి విలువ లేదు దాని అర్థం లేకుండా పోయింది ఈ రోజున

శిష్యరికము లేక శిష్యత్వం అని అంటే జ్ఞానమును పంచి ఇచ్చేవాడు కాదు అతడు చెప్పేవాడు కాదు జ్ఞానమును నాట్ నాట్ కమ్యూనికేషన్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానము గురించి మాట్లాడేవాడు కాదు జ్ఞానం గురించి పంచి ఇచ్చేవాడు కాదు శిష్యకము అని అంటే శిష్యత్వం అని అంటే

John chapter six. <laughs> verse sixty-three. The Lord Jesus said like this. It is the spirit that quickeneth, the flesh profiteth nothing. The words that I speak unto you, they are spirit and their life.

వర్డ్ ఇన్ లాంగ్వేజ్ భాషలో ఉపయోగించేటువంటి అక్షరాలు కాదు నాట్ లెటర్ వర్డ్ ఇన్ లాంగ్వేజ్ భాషలో ఉపయోగించే జీవము గలవి ఇట్ ఇస్ అది ఆత్మయ ఉన్నవిజ్ ఇన్ క్రెడిబుల్ సిగ్నిఫికెంట్ ఇది చాలా అతి ప్రాముఖ్యమైన విషయం ప్రియుల మనం గ్రహించాలి

దిస్ ఇస్ వాట్ ద లార్డ్ వాస్ రియలీ సేయింగ్ టు హిస్ డిసైపుల్స్ ప్రభు యేసు వారు చెప్తున్నది కూడా ఇదే తన శిష్యులకు ఇట్ ఇస్ నాట్ మియర్ కమ్యూనికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇదే జ్ఞానమును అందించడం కాదు గానీ దట్స్ వాట్ హి మెంట్ బై దాని అర్థం అది వాట్ ఐ యామ్ స్పీకింగ్ టు యు ఇస్ స్పిరిట్ అండ్ లైఫ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ నాలెడ్జ్ జాన్కారి నాట్ ఏదో సమాచారము దాని సంబంధించి అందించడం కాదు నేను చెప్తున్నది మీకు ఆ మాటల ద్వారా మీకు ఎక్కువ సమాచారం అందించడం లేదు మీకు

శిష్యరికము అని అంటే ఎవరికి తెలిసి తెలిసి చెప్పడం కాదు డిసైపుల్షిప్ ప్రైమర్లీ డిసైపుల్షిప్ ఇస్ నాట్ టీచింగ్ వాట్ వన్ నోస్ ఆర్ సంబడి నోస్ మొట్టమొదటి విషయం ఏంటంటే ఒకరికి ఏదైనా విషయాలు తెలిస్తే అది చెప్పడం అది పంచి ఇవ్వడం కానే కాదు కరెక్ట్ జిస్కా పాస్ కు నాలెడ్జ్ ఏ ఉస్కో దూసరే కో దేనా ఓ నహీ ఏ డిసైపుల్ నౌ దట్స్ ద వే మెజారిటీ ఆఫ్ పీపుల్ థింక్ అబౌట్ ఈ రోజున అనేక మంది శిష్యం గురించి ఆ రకంగా అనుకుంటారు ఆలోచిస్తారు ట్రైనింగ్ ట్రైనింగ్ డిసైపుల్స్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ టు బీన్ ఇన్ ఇయర్స్ అబౌట్ ఈ విషయాల గురించి మమ్మల్ని కూడా పిలిచేవారు

అనదర్ ఏ రకంగా అయ్యాడో దాన్ని ఆ రకంగా చెప్పడం ఇట్ బికమింగ్ అనదర్ అనదర్ మ్యాన్ ఈజ్ ఈజ్ ఆర్ పర్సన్ వేరొక వ్యక్తి ఎలా ఉన్నాడో ఆ రకంగా మారడమే శిష్య రకం అర్థమవుతుంది మాట మనకి అర్థం చేసుకోగలుగుతున్నామా సో చేసుకోస్ వాట్ డిసైపుల్ Really means. And the Lord made it very, very clear in the Gospels, and as we read the uh, the book of Acts, we are able to see it very clearly, and also we can see that in the epistles. You know, and there is so much that we need to be cleansed of and uh, washed away.

స్థానిక సంఘాల్లో అప్పట్లో శిష్యులతో నింపబడేవారు వారు ఆ రకంగా శిష్యులుగా మార్చబడుతుండేవారు వారు వెరీ ఇంపార్టెంట్ అది చాలా ప్రాముఖ్యమైనది

ప్రగతిగా మన ఆ రూపంలోనికి మార్చి పెడుతున్నాం సో కాబట్టి యు నో మేకింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వినింగ్ సోల్స్ శిష్యులుగా మార్చడం అనేది ఆత్మలు రక్షించడం అనేది వేరే వెల్ నోన్

మేక్ డిసైపుల్స్ గో ఇన్ టు ఆల్ ది వరల్డ్ లోకంలోనికి వెళ్ళండి ప్రీచ్ అండ్ టీచ్ టీచ్ అండ్ మేక్ డిసైపుల్స్ వారు ప్రకటించండి బోధించండి శిష్యులుగా చేయండి అండ్ దట్స్ వాట్ వి రీడ్ ఇన్ గాడ్స్ వర్డ్ దేవుని లేఖనంలో అది మనం చదువుతున్నాం యు నో మేక్ డిసైపుల్స్ శిష్యులుగా చేయడం discipleship then is not a communication of knowledge but a communication of life and spirit sishulaga cheyadam anante అది ఏదో జ్ఞానమును జ్ఞానము ఇవ్వడం కాదు కానీ జీవమును ఆత్మను పంచి నాట్ టీచింగ్ వన్ అనదర్ పర్సన్ అతనికి తెలిసిన విషయాన్ని ఇతరులకు పంచి చెప్పడం కాదు బట్ బికమింగ్ ది ఆ ఏ వ్యక్తి అయితే మనకు బోధించాడో ఆ రకంగా ఓ హెల్ప్ సహాయం చేయండి వెన్ లుక్ ది లైఫ్ ఆఫ్ మార్చు పడ్డం Is a great challenge for the church of Jesus Christ. Apost First Corinthians. And uh, chapter 11. There are several scriptures, but I've taken two scripture portions to bring it out. Uh, the Apostle Paul says here in chapter 11 and verse 1 Be followers of me.

we are all disciples of christ. Christu and discipleship is a communication of life. <laughs> and so what a great responsibility. it's not just coming and give my tithes and i give you my presents and, and uh, i just come and go. but you are a man and woman. ఇదేదో సంఘంలోనికి వచ్చేసి పాటలు పాడేసి తోచింది కానుకలు ఇచ్చి లేక దశమి ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు కానీ నీవు గొప్ప బాధ్యత కలిగి నీ జీవాన్ని ఆత్మను పంచి గాట్ వారు ఫామ్ ప్రతి సంఘానికి మెంబర్షిప్ ఫార్మ్

సమాచారం అనేది ఇచ్చేవాడు ఉండేది దేర్ వాస్ ఇన్ఫర్మేషన్ సమాచారం అనేది ఉండేది అండ్ దేర్ వాస్ ఫార్మేషన్ ఆ తర్వాత ఉండేదిద్దు అనేది ఉండేది అండ్ అండ్ ఆ తర్వాత ప్రత్యక్షత అనేది ఉండేది టాట్ ఈ రకంగా మూడు విధాలుగా వారి యొక్క బోధలో ఈ మూడు విషయాలు కనబడేషన్ ఆయన రూపుదిద్దుట ఫార్మేషన్ రూపుదిద్దుట ఫార్మేషన్ ఫార్మ్ యా రూపుదిద్దుట ఫార్మేషన్ ఫార్మేషన్ రూపుదిద్దుట డిన్యు ఏర్పడడం క్రీస్తు మీలో ఏర్పడుట

ఇట్ బేసిక్ పార్ట్ ఆఫ్ ఆఫ్ మినిస్ట్రీ వారి యొక్క సేవకు దశ మాత్రమే అది యునో అండ్ ఇన్ఫర్మేషన్ దే అక్కడ ఇవ్వబడినటువంటి సమాచారము ఇట్ ఇట్ టు ఇన్ఫార్మ్ అది కేవలం వారికి చెప్పడం మాత్రమే టు సర్వసాధారణంగా చెప్పడం మాత్రమే అండ్ వై దట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఆ యొక్క అలా చెప్పేవాడు యు

శ్రద్ధ అనేది కలగాలని ఇన్ఫర్మేషన్ టు బ్రింగ్ బ్రింగ్ అబౌట్ అవేక్ యూ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ దాట్ ఆ మాటలు విన్న తర్వాత నీలో శ్రద్ధ కలిగి ఇంకా దాన్ని వెతుకుతావని ఇచ్చేవాడు ఆయన సో ఇన్ దింగ్ బోధించిన దాంట్లో

And what he desired was when he spoke about these things, some of them may ask some questions to him. They may come to him and say, What that really means? That they would have an interest to hear more. You know, so that information was given to them through the parable or some other matters. వారికి ఆ యొక్క విషయాలు చెప్పి వారిలో ఒక శ్రద్ధ కలిగించి దాని విషయంలో వారు అడుగుతారని ఆయన ఆ రకంగా చెప్పి వదిలేసి వాడు ఉపమానాలు ఎవరైనా శ్రద్ధ కలిగిస్తారో చెప్పేవాడు అవి మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అబౌట్ ద చర్చ్ ఈ రోజున సంఘం ఉన్నటువంటి దౌర్భాగ్యస్థితి ఏంటంటే మెనీ మెనీవర్స్ ఆర్ హ్యాపీ

వారి యొక్క చిన్నపాటి సమాచారం ఇచ్చి దాన్నే బోధగా మార్చేశారు ఈనాడు ఈనాడు సంఘాల్లో ఈ రకమైనటువంటి ఉపమానాలు లాంటి చిన్న చిన్న మాటలు చిన్న విషయాలు చెప్పి దాన్నే పెద్ద పెద్ద ప్రసంగాలుగా పెద్ద పెద్ద బోధలుగా చేసి మార్చి మాట్లాడుతున్నారు చాలా దుఃఖకరం ఇది ఇన్ఫర్మేషన్ వారు ఈ చిన్నపాటి సూచన అదే దాంట్లో బోధగా మార్చేశారు దాన్ని దాంట్లో ఉన్నటువంటి దాన్ని మార్చేశారు చాలా దుఃఖకరమైన విషయము ఇట్ ఈస్ విషయం అక్కడతో ముగించేశారు దాన్ని అది ఆరంభమై ఉండాలి

But that has become an end in itself. That is a sad thing that we see today. It is to lead us to seek the Lord further. You know, and we know that that's what we see in all the teaching of the Lord. All right. Now I would like to say, as I said, there are three ways. Uh, three things involved in the teaching of Jesus. One was information, information. And one is formation. Uh, Jesus' favorite method of teaching

ఫార్మేషన్ యేసు ప్రభువునికి ఇష్టమైనటువంటి విధానం ఏంటంటే ఈ ఫార్మేషన్ లేక రూపుదిద్దుట నిర్మించుట అనే దాని ద్వారానే శిష్యులకు బోధించేవాడు దట్ వాస్ హిస్ ఫేవరెట్ అదానికి ఇష్టమైనటువంటి భాగం నౌ రిమెంబర్ ఒక క్షణ్యం జ్ఞాపకం చేసుకోండి ఫార్మేషన్ ఏర్పాటు చేట నాట్ బై టెల్లింగ్ పీపుల్ ప్రజలకు చెప్పడం ద్వారా జరగదు చాలా ప్రాముఖ్యం ఫార్మేషన్ కమ్స్ నాట్ బై టెలింగ్ పీపుల్ థింగ్స్ దే షుడ్ నో వారు తెలుసుకోవాలని కొన్ని విషయాలు చెప్పినంత మాత్రం అది రాదు బట్ ఫార్మేషన్ ప్రత్యేకమైన విషయాలు చేయమని ఆజ్ఞ ఇచ్చుట ద్వారా నిర్మాణం జరుగుతుంది అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన సహోదరి సహోదరులారా

రీడ్ ఫర్ యువర్ సెల్ఫ్ దార్తలు చదివి చూడండి మీకు అర్థమవుతుంది విషయం యూ నెవర్ ఫైండ్ జీసస్ క్రైస్ట్ గివింగ్ అన్ ఇమోషనల్ సర్మన్ అండ్ ఇన్స్పిరేషనల్ సర్మన్ ఆర్ మెసేజ్ యేసు క్రీస్తు ప్రభుత్వ బోధల్లో నుంచి రెచ్చగొట్టేవి ఉద్రేక ప్రేరణతో కూడిన ఉండేవి కాదు ఐ మే I may బై మెనీ by many people. అనేకమైన బోధకులను తప్పుగా అర్థం చేసుకోవచ్చు

కన్సిడర్ జీసస్ క్రైస్ట్ అక్కడ యేసు ఉన్నట్టుగా అలాంటి వాతావరణం ఏర్పరచు ట్రై కాక్స్ పీపుల్ టు మేక్ ఆ రకంగా చేసి వారు తీర్మానాలు చేయడానికి వాళ్ళని రెచ్చగొడతాం మనం యు నో సమ్ హౌ దెం ఏదో రకంగా వారు వెంబడిస్తారు ఎమోషనల్లీ ఉద్రేకపూర్వకంగా ఇన్స్పైరింగ్ ఓ ప్రేరేపిస్తో వారు తీర్మానాలు చేసేలా చేస్తాం టేక్ ఎ డిసిషన్ తీర్మానం చేయినట్లుగా చేస్తారు టు వాట్ దేని గురించి తీర్మానం చేస్తారు జీసస్ డిడ్ నాట్ సజెస్ట్ ఆర్ ప్లీడ్ యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ కూడా ఎవరికి సలహా ఇవ్వలేదు వినతి చేయలేదు సజెస్ట్ సజెషన్ ఆయన సలహా ఇవ్వలేదు ఎవరికైనా జీసస్ డిడ్ నాట్ సజెస్ట్ ఎవరికి సజెషన్స్ ఇవ్వలేదు ఆయన యేసు ప్రభువారు ఆయన వినతి కూడా చేయలేదు సజెస్ట్ సజెష్ కి ఓ క్యా బోలో

రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను మరియు మీ ఆయన మీరు ప్రయాణం కొరకు చేతికరనైనను జాలినైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనాను తీసుకొని పోవద్దు రెండు అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశిస్తురో ఆ ఇంటిని బస చేసి ఆ ఇంటిని బస చేసి అక్కడి నుండి బయలుదేరుడు మిమ్మను ఎవరు చేర్చుకున్నారు పట్టణం నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండటానికి మీ పాదూడి దులిపి వేయుడి అని వారితో చెప్పాను వారు అంతను వార్త ప్రకటించుచు స్వస్థపరచు గ్రామములలో సంచారము చేసిరి గో వారితో కదా మీరు వెళ్ళండి వన్ పంపించాడు అండ్ దే వారు వెళ్ళిపోయారు గో టూ దట్ సిటీ ఆ పట్టణంకి వెళ్ళండి నాక్ ఎట్ ద డోర్ తలుపుని తట్టండి సే పీస్ శాంతి కలుగును గాక అండ్ స్పీక్ టు దెం వారితో మాట్లాడండి అండ్ హీల్ ద పీపుల్ ప్రజలను రక్ష స్వస్థపరచండి హి కమాండెడ్ దెం వారికి ఆజ్ఞాపించాడు ఆయన హి నెవర్ సెడ్ వుడ్ యు ప్లీజ్ గో ఆయన ఎన్నడు చెప్పలేదు దయచేసి మీరు వెళ్ళగలరా ఆమేన్ అని అనలేదు హి నెవర్ సెడ్ అలా చెప్పలేదు ఆయన విల్ యూ ప్లీజ్ గో దయచేసి మీరు వెళ్ళగలరా అని అనలేదు విల్ యూ ప్లీజ్ అబ్లైజ్ మీ నా నా బాధ్యతను గర్తించగలరా యు నో టుడే క్రిస్టియన్ ద చర్చ్ రెల్మ్ ఇస్ బికమ్ ఎ ప్లేస్ ఆఫ్ ఆబ్లిగేషన్ ఈ రోజున సంఘప స్థితి ఎలా ఉన్నదంటే ఏదో బరు బాధ్యతలు మోస్తున్నట్టుగా వెళ్తున్నారు ఎ ప్లేస్ ఆఫ్ ఆబ్లిగేషన్ వారెంత బరు బాధ్యతకు చూస్తున్నారు ఎ ప్లేస్ ఆఫ్ సజెషన్ ఏదో సలహా ఇస్తున్నట్టుగా దట్స్ వై గాడ్స్ వర్డ్ కమ్స్ అండ్ పీపుల్ థింక్స్ ఇట్స్ ఎ సజెషన్ ఫ్రమ్ గాడ్ దేవుని వాక్యం వచ్చినప్పుడు ఏదో వారికి సలహా ఇస్తున్నట్టుగా ఉన్నది

we శుద్ధి చేయబడాలి we need to be వారు అనేది జీవము ద్వారా వస్తున్నది his communication of light జీవమును పంచి ఇచ్చుట ద్వారా యేసు ప్రభు బోధించాడు

ఆయన యొక్క బోధలో ఫార్మేషన్ ఈ యొక్క రూమ్మొదట సమాచారం ఇచ్చినప్పటికీ నిర్మాణం ఆయన పద్ధతి ఎక్కువగా వారి జీవితాలు నిర్మించడంలో ఫార్మేషన్ డస్ఇట్ కమ్ బై టెలింగ్ పీపుల్ సంథింగ్ బట్ ఇట్ కమ్స్ బై

ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చుట ద్వారానే ఆయన యొక్క జీవము ఏర్పాటు చేయబడుతుంది టీచింగ్ ఫార్మ్ లైఫ్ త్రూ స్పెసిఫిక్ కమాండ్ ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చుట ద్వారా ఆ రూపం ఏర్పడుతుంది ఎప్పుడు అంటే ఆజ్ఞ బోధ ద్వారా సో దేట్ ఫోర్ ఇట్ రిక్వైర్స్ బోధకులు బోధకులుగా ఉండడం మానేయాలి కేవలం బోధకులు బోధ చేసేవారు ఉండడం మానవేయాలి లీడెర్స్ సేవకులు సేవకులు బోధకులుగా మాత్రం ఉండడం మానవేయాలి అగ్వే లోక్ ప్రచారక్ సర్వప్రచార నా రహే యెస్

And the saints are to be like children in the local church. Saints of God, as I am going to close tonight, let me stop with one important statement. Dear brothers and sisters, learning does not come by hearing. నేర్చుకొనుట అనేది కేవలం వినడం ద్వారా జరగదు జరగని పని ఐ వుట్ మరలా చెప్తాను లెర్నింగ్ డెస్ట్ నాట్ కమ్ బై హియర్ వినుట ద్వారా అనేది నేర్పు అనేది జరగదు లెర్నింగ్ డెస్ట్ నాట్ కమ్ బై మియర్ హియర్ కేవలం విన్నంత మాత్రాన మనం నేర్చుకోలేము బట్ లెర్నింగ్ కమ్స్ బై ఓకే దానిని ఆ మాటకు విధేయత చూపుట ద్వారా వస్తది ప్లీజ్ దయచేసి బట్ ఇన్ క్రిస్టియన్ ఈ రోజున క్రైస్తవ లోకంలో ఎవ్రీబడి టు బై కేవలం విన్నంత మాత్రాన్ని నేర్చుకున్నట్టు అనిపిస్తుంటుంది అనిపిస్తుంటే దేవుని ప్రజల్లో ఇది గొప్ప అపాయం ఇది నేర్పు అనేది కేవలం వినుట ద్వారా జరగదు కానీ విధేయత వల్ల జరుగుతుంది

విధేత చూపుట అనేది నేర్చుకోవడం అనేది దేవుని రాజ్యంలో జరిగింది సహాయం చేయను క్రైస్ బోధించాడు ఆయన బోధలన్నీ కూడా ఆజ్ఞల ద్వారా ఆయన బోధించాడు అక్కడే జీవితం అనేది ఏర్పడింది God willing, we will see more in our next meditation. Tarvata dhyana. The Lord, in prayer, may God really deliver us, brothers and sisters. Today the church is filled with people who think God's word is a suggestion, that He is trying to tell me something, it doesn't matter to me. But remember, read the Gospels, and you will see, surprisingly, the Lord never pleaded. సంఘాల్లో ఈనాడు ఎలాంటి వ్యక్తులతో నింపబడిపోయినారంటే యేసుప్రేదో మనల్ని బ్రతిమ్లాడుకున్నట్టు కానీ మనని కావాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఉంటున్నది కానీ ఆ రకంగా ఎన్నటికి నీ జరగదు ప్రియలర్ ఆయన ఆజ్ఞలను తీసుకుని

because you want to come forward and close Heavenly Father, we thank you, we bless you for giving us this day, this evening, to hear from you, from your throne. Father, you have indeed redeemed us by your blood, and you have called us to be your disciples, to be those who bear your name, to be those who bear your testimony on this earth. Father, help us in our daily lives that we would not be those who would be satisfied by mere information, by mere learning, but help us that we would move on to a place where this information would transform into a formation of life in us. And through us, Lord, there would be a transformation. Of that life to others, Lord Father. We pray, we bring our lives to Thee this evening. Lord, much to ponder on. Lord, as Your Word says, obedience is better than sacrifice. Lord, we know that many times Your counsels to us have been taken as an opinion, as an option, as a suggestion, but not as a command. But help us, Lord, that we would change our attitude. For you are a living God, the birds of the air. Lord, the living creatures, they obey your voice. But you have found it so difficult to get into, get through the humans that are around in this world. For we have rebelled against you, seen you as an option and a suggestion. But help us that as the nature groans for you, we would be those who would be faithful to take you in your to take you as you say lord by your command your word lord we would take you lord father we thank you we bless you help us to ponder on this word that you have spoken to us tonight we bring our lives to you in jesus most precious name we pray